పీఆర్సీ కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా వైదొలగాలి. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్. పీఆర్సీ కోసం కమిటీ వేసి 3 ఏళ్ళవుతుంది, అమలయ్యేలా చూడడంలో కమిటీలో ఉన్న 3 సభ్యులు విఫలమయ్యారని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీ కమిటీని వేయగా 3 సంవత్సరాలుగా కమిటీ సభ్యులు నాంచుడు ధోరణి అవలంబిస్తూ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని, వారు వెంటనే తమ బాధ్యతల నుండి వైదొలగాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసినా ఇప్పుడు తమ ఉద్యోగ సమస్యలను పరిష్కరించడానికి నోచుకోవడం లేదంటూ ఉద్యోగులందరిలో ఆవేదన ఉందని తెలిపారు. టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువస్తున్న పథకాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని, వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వారు బాగానే ఉన్నారని, వీటిని సక్రమంగా అమలు అయ్యేలా చూస్తున్న ఉద్యోగులు మాత్రం ఎందుకు బాధపడుతున్నారని ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. ప్రభుత్వానికి తమ సహకారం అందిస్తున్నామని, ఉద్యోగులతో శాల్వలతో సన్మానం చేయించుకున్న తామే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పనిచేసేది ప్రభుత్వ ఉద్యోగులేనని అదనపు కలెక్టర్ వీరారెడ్డి పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రభుత్వ శాఖల సిబ్బంది, అధికారులు, ఉద్యోగ సంఘాలు ప్రజల మధ్య ఉండి సేవలు అందించాయని పేర్కొన్నారు. టీఎన్జీఓ రాష్ట్ర మాజీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రేచల్, జిల్లా అధ్యక్షుడు సుశీల్ బాబు, రవి, నర్సింహులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.